Hi friends, I am Rakesh from Focus 40 Institute. In this video, I want to discuss one of the important concepts from time and distance with the concept of stoppages. First of all, let's go through the problem. Without stoppages, a train travels certain distance with an average speed of 80 km per hour. With stoppages, it covers the same distance with an average speed of 60 km per hour. What is the time in minutes per hour for which train stops and adhere? Ante sum lo em icharu, sum lo em annaru ante asalu without stoppages oka train travel avutundi, break ekkada teeskokunda continuous ga travel chesthe dani speed entha ante 80 km per hour. Adhe ganaka madhyalo breaks teeskuntu velthe dani yokka speed entha kochindi 80 nunchi 60 ki vachindi. Aithe gantaki what is the time in minutes per hour for which train stops? Ante gantaki entha time break teeskuntundi ani adigaru question. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ స్పీడ్లు మాత్రమే ఇచ్చారు, డిస్టెన్స్ ఇవ్వాల. అంటే మనం దీన్ని రెండు మెథడ్స్ సాల్వ్ చేయొచ్చు అండి, ఒకటి షార్ట్ మెథడ్, ఒకటి బేసిక్ మెథడ్. బేసిక్ మెథడ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇప్పుడు చూద్దాం, తర్వాత షార్ట్ మెథడ్ సార్ చూద్దాం. బేసిక్ మెథడ్లో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డిస్టెన్స్ ఏమీ మెన్షన్ చేయాల, కానీ డిస్టెన్స్ కొంచెం కండిషన్ ఇచ్చారు. సేమ్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ ఎంతైతే ట్రావెల్ చేసిందో సేమ్ డిస్టెన్స్, సెకండ్ కూడా డిస్టెన్స్ సేమే. సో డిస్టెన్స్ని సేమ్గా తీసుకొని ఈ సమ్ నేను ప్రాసెస్ చేస్తాను. డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి, డిస్టెన్స్ ఎంత తీసుకోవాలంటే మనం సమ్ని ఈజీగా సాల్వ్ చేయాలి అంటే 80కి 60కి ఎల్సిఎం వాల్యూ తీసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. 80కి 60కి ఎల్సిఎం ఎంత అంటే 240 కిలోమీటర్స్. సో నేను ఇప్పుడు డిస్టెన్స్ ఎంత తీసుకుంటున్నాను అంటే 240 కిలోమీటర్స్ తీసుకుంటున్నాను అండి. 240 కిలోమీటర్స్, ఈ 240 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళే ట్రైన్ ఎంత టైంలో ఫినిష్ చేస్తుంది? అదే 240 కిలోమీటర్ డిస్టెన్స్ని 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళే ట్రైన్ ఎంత టైంలో రీచ్ అవుతుంది? అది తెలుసుకొని ఆ రెంటి మధ్య డిఫరెన్స్ని మనం ఫైండ్అవుట్ చేస్తే సమ్ అయిపోద్దండి. చూద్దాం, ఫస్ట్ కండిషన్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ఎంత అంటే 80 కేఎంపిహెచ్. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 ఎంత అంటే 60 కేఎంపిహెచ్. బాగానే ఉంది. ఇక్కడ నాకు టైం కావాలండి T1. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 240/80, అంటే ఎంత టైం పట్టిందండి, 3 అవర్స్ టైం పట్టింది. టైం 2 అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళే ట్రైన్కి టైం ఎంత పట్టింది, 240/60 అంటే ఎంత అండి, 4 అవర్స్. మనం అబ్జర్వ్ చేస్తే టైం గ్యాప్ ఎంత వచ్చిందండి, ఇక్కడ 1 అవర్ వచ్చింది. ఈ 1 అవర్ దేంతో కంపేర్ చేయాలి, ఇప్పుడు నేను 3తో కంపేర్ చేయాలా 4తో కంపేర్ చేయాలంటే ఏదైతే స్లోగా ఎక్కువ టైం తీసుకుందో దాంతో నేను కంపేర్ చేస్తానండి. ఇక్కడ 1 అవర్ అంటే 4 అవర్స్ ట్రావెలింగ్ టైంలో 1 అవర్ బ్రేక్ తీసుకుంది అంటే 4 అవర్స్లో 1 అవర్ హాల్టింగ్ టైం ఉంది అంటే మనకు కావాల్సిన సమ్లో ఏమడిగారు, ఇన్ మినిట్స్ పర్ అవర్ గంటకి ఎంత అని అడిగారు. అంటే 1 అవర్కి ఎన్ని మినిట్స్ కనుక్కుంటే సరిపోద్దండి. 4 గంటలకు 60 నిమిషాలు, 1 గంటకి ఎన్ని నిమిషాలు అంటే కంపారిజన్ ద్వారా 4 60లో క్యాన్సిల్ అయిపోయింది. ఎలా అంటే ఒకసారి చూద్దాం, 4 అవర్స్ 60 మినిట్స్, 1 అవర్ ఎంత అన్నప్పుడు 4 2 సార్లు క్యాన్సిల్ అయిపోయిందండి 15 టైమ్స్. 1 × 15 ఎంత అంటే 15 మినిట్స్. సో టోటల్ హాల్టింగ్ టైం ఇప్పుడు ఎంత గంటకి అంటే 15 మినిట్స్ అండి. ఈ 15 మినిట్స్ని మనం కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సెకండ్ మెథడ్ ఏంటంటే షార్ట్ మెథడ్. ఈ షార్ట్ మెథడ్ని మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే డిస్టెన్స్ బేస్ మీద బేసిక్ కాన్సెప్ట్తో వెళ్ళిపోతామండి. ఆ కాన్సెప్ట్ ఎలా అంటే ఒకసారి చూద్దాం. షార్ట్ మెథడ్, షార్ట్ మెథడ్ని కూడా సేమ్ ఒకటే కాన్సెప్ట్ వెళ్ళిపోతామండి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి, మరి డిస్టెన్స్ ఏమీ తెలియదు కదా, నేనేం చేస్తానంటే పర్ అవర్ కాన్సెప్ట్ కింద వెళ్ళిపోతానండి. అంటే గంటకి ఎంత ట్రావెల్ చేస్తుంది 80 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 80 కిలోమీటర్లు, మైనస్ గంటకి ఎంత కవర్ చేస్తుంది అంటే 60 కిలోమీటర్స్. స్పీడ్ ఏది కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ ఏదైతే ఫాస్ట్గా మూవ్ అవుతుందో దా ట్రైన్ యొక్క స్పీడ్ కన్సిడర్ చేయాలి, ఎందుకంటే హాల్టింగ్ కోసం. ఆ హాల్టింగ్ టైం కావాలంటే ఇక్కడ 80 తీసుకుంటున్నాను. సో ఇది ఎంత అంటే 20/80, నథింగ్ బట్ 1/4 అవర్. 1/4 అవర్ మనకు ఆన్సర్ ఎందులో కావాలండి, పర్ మినిట్స్లో కావాలి మనకు. సో సింపుల్గా ఏం చేయాలి, హవర్ని ఇంటూ 60తో మల్టిప్లై చేయాలి అంటే ఎంత అండి ఇక్కడ 15 మినిట్స్.
ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది షార్ట్ మెథడ్, ఇది బేసిక్ మెథడ్. ఎలా చేసినా అవుతానండి, కాకపోతే మీకు ఏ కాన్సెప్ట్ అర్థమైతే ఆ కాన్సెప్ట్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఎగ్జామ్లో మనకి ఇలా ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఏం చేయాలి, గంటకి ఎంత డిఫరెన్స్ వస్తుంది డివైడెడ్ బై మ్యాక్సిమం స్పీడ్ యొక్క మ్యాక్సిమం ట్రైన్ యొక్క స్పీడ్ వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ టూ మెథడ్స్ ద్వారా స్టాపేజ్ చేస్తామని మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.